the joint center. Looking after control of blindness, basic program for control of blindness. ఈ రోజు మొట్టమొదటగా రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అనే ప్రాజెక్ట్ పైన అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా విత్ ద హెల్ప్ ఆఫ్ డాక్టర్ సుభద్రా జవాలి అండ్ హర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ హూ ఆర్ వర్కింగ్ అట్ ఎవి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. మన గవర్నమెంట్ తరఫున ప్రిన్సిపల్ సెక్రటరీ అవర్ రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రవీణ్ ప్రకాష్ గారు, ఎంపీ ఎన్ఆర్హెచ్ఎం లోకేష్ కుమార్ గారు, అవర్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిఎంఈ అండ్ కమిషనర్ ఫర్ ఏవీపీపీ, ఆల్ హెచ్ఓడీస్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ అబౌట్ దిస్ ఆర్ఓపీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. మన రాష్ట్రంలో 44 ఎన్ఐసియు యూనిట్స్ ప్రారంభించబడుతున్నవి. ఆల్రెడీ 20 యూనిట్స్ స్టార్ట్ చేశారు. అక్కడ పీడియాట్రిషియన్స్, గైనకాలజిస్టులు, అలాగే ఆప్థాల్మోలజిస్ట్ కూడా కొన్ని చోట్ల ఉన్నారు. వీరి సహకారంతో ఈ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అంటే ఇది ముఖ్యంగా తక్కువ బరువుతో పుట్టిన వారికి పుట్టేటప్పుడు కాన్పుకులుగా పుట్టేటప్పుడు ఏమైనా కష్టతరమైనప్పుడు ఆక్సిజన్ పెడతారు అటువంటి వారికి ఈ ప్రీమెచ్యూరిటీ ఆఫ్ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అనేది జబ్బు వస్తుంది. దీన్ని అర్లీగా డయాగ్నోస్ చేయడానికి ముఖ్యంగా పీడియాట్రిషియన్స్, గైనకాలజిస్ట్ వారి సహకారం ఎంతో అవసరం ఉన్నది. అందువలన వారిని ఈరోజు ఇక్కడికి పిలవడం జరిగింది. ఆల్రెడీ 3 మంత్స్ బ్యాక్ ఇదివరకు ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ నుండి ఒక ప్రొఫెసర్ గారు వచ్చారు. వారు కూడా ఈ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ మీద 1 డే కంప్లీట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకున్నారు. మళ్ళీ 2 డేస్ ద సెకండ్ డే అంటే ఈరోజు మళ్ళీ మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాము. ఈ ప్రోగ్రామ్ కింద ఈ ఎన్ఐసిస్ మరియు మెడికల్ కాలేజ్ తర్వాత రీజనల్ హై హాస్పిటల్స్, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆప్థాల్మాలజీలో ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా అక్కడ గల డాక్టర్స్ కు ట్రైనింగ్ ఇచ్చి వారి సహకారంతో అర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి గవర్నమెంట్ ముందుకొచ్చినది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు మన పక్కన ఉన్న కర్ణాటక స్టేట్ లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మన స్టేట్లో కూడా అందరి సహకారంతో అంటే గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్స్, ఆప్థాల్మాలజిస్ట్ సహకారంతో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా చేసి పుట్టిన పిల్లల్లో అంటే పుట్టేటప్పుడు వాళ్ళు హెల్తీగా ఉంటారు, చూపు బాగుంటుంది. తర్వాత ఈ ఆక్సిజన్ ఇవ్వడం వల్ల ఇదివరకు మనం మేడం చెప్పారు వాళ్ళు కలుసు పోయేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనము అర్లీ డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈ నేషనల్ ప్రోగ్రామ్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ లో బై ఇయర్ 2020కి 0.3% బ్లైండ్నెస్ తీసుకురావాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసింది. అట్ ప్రజెంట్ 1% బ్లైండ్నెస్ ఉన్నది. దాన్ని మనము 2020కి 0.3% తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగానే ఆల్రెడీ మనము క్యాట్రాక్ట్ కేసెస్ ట్రీట్ అర్లీగా మనము ఆపరేషన్ చేయడం జరుగుతున్నది. అలాగే స్కూల్ పిల్లలకు ఉచితంగా రిఫ్రాక్టరీ కరెక్షన్ కు ఒక గ్లాస్ ఇస్తున్నాము. అలాగే ఆల్ మిడిల్ కాలేజీ తర్వాత ఆప్థాల్మాలజీ ఇన్స్టిట్యూట్ లోను, డిస్టిక్ లెవెల్ లో కూడా, సబ్ డిస్టిక్ లెవెల్ లో కూడా మనము డయాబెటీస్ ట్రీట్మెంట్ క్యాంపులు చేసి వారికి అర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతున్నది. అలాగే మనము ఇంకా ఈ ట్రైబల్ ఏరియాలో దేర్ ఆర్ 9 డిస్ట్రిక్ట్స్ ఇన్ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్, అక్కడ కూడా మేము త్వరలో విత్ ది హెల్ప్ ఆఫ్ రీజనల్ హై హాస్పిటల్స్ అండ్ ఆర్ఐఓ సహకారంతో స్పెషల్ గా క్యాంప్స్ కూడా కండక్ట్ చేయాలని మేము ఫైల్ కూడా పెట్టడం జరిగింది. అది కూడా సక్సెస్ అవుతాయి. ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలో ఫ్రీక్వెంట్ గా క్యాంప్స్ చేసి అక్కడ కూడా ఈ బ్లైండ్నెస్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుతున్నాను.
Thank you. Delali. So I am a retina specialist here. And I have been in this hospital for more than 18 years. I come from Kashmir in 91. And 91 I joined here as a trainee and now I am working as a retina specialist. And my main interest is babies, small children. So you may know that India is a baby producing country. We are almost 20 million children each year are born. We have the highest amount of childhood blindness. So children blindness is highest in India. And our aim is to prevent this because almost 75% of this blindness is needless. Needless means it should not have occurred. If this child was brought on time to an ophthalmologist and the ophthalmologist was well trained to how to handle this disease, then these children would not have been blind. So today's program is to create awareness that newborn babies can also get serious eye problem. So sometimes people will think that, okay, it is a small baby, child is opening eyes, why we have to check the eyes? They come to know about the vision only after 3-4 months, but by that time it is too late. So what we have done today is to train the pediatrician and ophthalmologist of how to do newborn eye screening. So this program from Government of India, we are very happy. They have released good amount of funds. Most of the fund is going to go into training. It is not going to go into equipment. It is going to go into training and training at the ground grassroots level. Means where the child is born, in the ICU or in the hospital where child is born, all the training, care of this baby's eyes will be done there because that is what we call as primary prevention. So you know, most of the programs will go to tertiary care. So we don't want tertiary care, we want primary prevention care first, then the secondary prevention when the disease occurs, how to diagnose and how to treat. So one part of the program is newborn eye screening, how to check for newborn eye diseases like congenital cataract, corneal scars, vitamin A deficiency, corneal infections, which are the common things in babies. Second part is the ROP. So doctor has already explained that ROP occurs in premature babies. It does not occur because of oxygen. So it has nothing to do with oxygen treatment. If we don't give oxygen, the child will die. If we don't give oxygen, child will get fits. If we don't give oxygen, it will get cerebral palsy and it will be mentally retarded. So oxygen is very critical for these babies. We have to give oxygen, we have to give incubator care, we have to give blood transfusion, we have to give antibiotic if they have infection. So all that care is essential. But important is that these preterm babies will get eye problems. And the eye problem can be very nicely picked up, diagnosed by simple eye examination of the retina, by dilated retinal examination. And almost 50% of preterm babies will get ROP. And 15 to 20% of them will get permanent incurable blindness. Once they get blind, there is no eye transplant, there is no corneal transplant, there is no surgery. The parents are miserable for next 60-70 years that this child is going to live as a blind child. But if we are able to diagnose this disease within 30 days of life, so important is all preterm babies have to be examined within 30 days of birth by a trained specialist who can do the retinal examination. And if we diagnose ROP, we have to follow. 50% of this ROP will go away on its own. It just needs periodical checkup every 2 weeks. In about 15 to 20%, depending on the baby, they might need treatment. And treatment is also simple. It doesn't require anesthesia. It can be done as outpatient. Baby will come. We treat for 2-3 hours. It goes away. Treatment can be done in NICU also. Even babies on ventilator can be treated. So, but treatment requires training. That cannot be done by everybody. So we have a provision in this funds to train the government doctors, ophthalmologists, to do the screening, to do the laser. And the lasers will be provided at the district level in the RIOs, in the medical colleges, so that the treatment can be given at the doorstep of the baby. And of course, if there is some problem, difficult cases, those can be referred to higher centers. But 80 to 90% of the work is screening, which can be done by all ophthalmologists. 15 to 20% work is lasers, which will be done by trained people. So if you have any questions, we'll be happy to answer. NRHM, Government of India, they have released funds for this NES ROP CAP. So we have named this program ROP CAP, means ROP control in Andhra Pradesh. CAP means we are going to cap it. We are not going to let blindness occur in our babies in our state. So that is the ROP CAP. We hope everybody will participate. Join. We want 1.6 crores for this project. We are going to implement this project successfully with the technical help of Dr. Subhadra Jarali. And also we had MOU with Dr. Subhadra Jalali. Soon we are going to supply headcam to regional
Institute of Ophthalmology, Sarvodaya Hospital, and Diode Laser to regional eye hospitals, and minor equipments for all NICCs in the state. Nearly there are 44 NICCs are there in the state. We are going to supply. Next year, we are going to strengthen all other medical colleges and the district hospital also with all required equipment. If there is any questions, queries? Yes, yes, please. Can somebody help with that? They are not in an area where there is a hospital. Many of these babies died. So first thing is to get these babies to hospital, because these babies need feeding and they need ventilator care, or they need oxygen care, or they need antibiotic. A very high mortality. This is still the case here, that within 1 year so many children die, or within 5 years so many children die, that we will not see that much blindness. But when our children will survive, we are seeing blindness. So we are seeing more blindness because of infections, injuries, ROP. Okay? So ROP